నేటి ఆలయ సమాచారం శ్రీ స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 9318 శ్రీ స్వామివారి ఆర్జిత సేవలు సంఖ్య 34 ప్రత్యేక అభిషేకాలు 22 ప్రత్యేక గణపతి హోమాలు 1 గణపతి హోమాలు 8 కళ్యాణోత్సవములు 3 శ్రీ స్వామివారి పరోక్ష సేవల సంఖ్య 0 ప్రత్యేక అభిషేకాలు 0 గణపతి హోమాలు 0 కళ్యాణోత్సవములు 0 పాలాభిషేకాలు 0 శ్రీ స్వామివారికి తలనీరాలు సమర్పించిన భక్తుల సంఖ్య 220 శ్రీ స్వామివారి అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 2444 శ్రీ స్వామివారికి విరాళాల ద్వారా వచ్చిన ఆదాయము మొత్తము 228300 అన్నదానము ట్రస్ట్ 76602 గో సంరక్షణ ట్రస్ట్ 20000 శాశ్వత పూజలు 0 ఆలయ అభివృద్ధి 1,09,101 రూపాయి ఇతరములు 1,802 రూపాయలు శ్రీ స్వామివారి ఆలయ అభివృద్ధికి నెల్లూరు సూలూరుపేట వాస్తవ్యులు శ్రీ సూర్యనారాయణ 1,116 రూపాయల చందాను సమర్పించారు శ్రీ స్వామివారి లడ్డూ ప్రసాద విక్రయముల వివరములు 75 రూపాయల అభిషేకము లడ్డూలు 1,358 15 రూపాయల లడ్డూలు 8,792 దర్శన టికెట్ల విక్రయం ద్వారా ఆదాయము మొత్తము వచ్చింది 228300 శ్రీ స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ భక్తులకు అందుబాటులో గల వసతి గృహముల వివరములు వినాయక సదన్లో 38 రూములు గణేష సదన్లో 10 రూములు దేవస్థానం కళ్యాణ మండపముల వివరములు బుక్ అయినవి 0 అందుబాటులో ఉన్నవి 6 ఇతర వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 08573281540 ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇవ్వండి స్టార్ 9 లైవ్